నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చాలా ఆర్ద్రత నిండిన స్వరంతో నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు. పార్టీలు కలుస్తాయట, చిచ్చులు పెడతారు, ఆఖరికి కుటుంబాలను కూడా వదలలేదు అని పాపం ఆయన చాలా బాధపడుతూ నిన్న ఈ విషయం చర్చించుకున్నాం. మరి ఈరోజు వారి పార్టీ సానుభూతి పరులతో మరి పేరు చెప్తే బాగోదు. మరి ఇంకొందరు అత్యంత సానుభూతి పనులలో ఒకరైన కొందరు మహిళలతో కూడా మరి చాలా చీప్గా వల్గర్గా మాట్లాడించడం మరి జరిగింది. మరి వారంతటి వారే మాట్లాడారా, వీరు మాట్లాడించారా అన్నది పక్కన పెడితే, ఈ సందర్భంగా నాకు ఒక చిన్న ఒక కామెడీ కథ గుర్తుకొచ్చింది. ఒకగానొక వ్యక్తి కోర్టు బోన్లో నుంచి, అయ్యా న్యాయమూర్తి గారు, తండ్రి లేని పిల్లవాడిని ఒక హత్యా నేరంలో ఉన్న ఒక నిందితుడు ప్రార్థిస్తాడు, అయ్యా న్యాయమూర్తి గారు, తండ్రి లేని పిల్లవాడిని మీరు నన్ను దయచేసి మన్నించి వదిలేయండి అని అడుగుతాడట. ఇంతకీ ఏంటిరా అంటే, మరి ఆ తండ్రినే అతను హత్య చేశాడు. సో తండ్రిని హత్య చేసిన వాడు నాకు తండ్రి లేని వాడిని అని చెప్పి దయవుంచి వదిలేయమంటాడు. ఆ రకంగా మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఉన్నాయని చెప్పి పలువురు చెవులు కోరుకుంటున్నారు. మరి ఈరోజు ఉదయం ఈనాడులో కార్టూన్ చూసాం, ఒక కర్రతో మరి ముఖ్యమంత్రి గారు మరి వారి తల్లిని చెల్లిని వెళ్ళగొట్టి ఆ కింద ఫోటోలో నాకెవరో లేరు మొర్రో అని చెప్పి బాధపడుతున్నట్టుగా మరి ఒక కార్టూన్, అది కార్టూన్ కాదు, జరిగింది అదే అన్నది అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా తన బాధని ప్రజల బాధగా మరి ఆయన అభివర్ణించి మరి ప్రజల సానుభూతి కోసం ట్రై చేస్తున్నారు. సరే, మొన్నటిదాకా కనీసం తల్లిని చెల్లిని సాటి మహిళల్లో ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి సొంత తల్లిని సొంత చెల్లిని వదిలేశారని చెప్పి అన్నారు పార్టీ అధ్యక్షురాల పదవి నుంచి. మరి గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి తల్లిగారిని ఎప్పుడో తీసేశారు, సరే చెల్లిగారిని ఎప్పుడో పంపించేశారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. మరి ఈయనకేం వచ్చిందో, ఆవిడ దారిని ఆవిడ పోరాడుకుంటామంటే రామ్సింగ్ మీద, ఆవిడ మీద, సునీత మీద, సునీత భర్త మీద కేసులు పెట్టించారు పోలీసులతో. మరి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, రామ్సింగ్ కూడా నిన్న హైకోర్టుకి వెళ్ళినట్టు తెలిసింది. సరే, అది ఎలాగో కొట్టేస్తారు, అది ఎలాగో చెల్లదు అనుకోండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, మరి తల్లిని చెల్లిని ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేశారు అనే విషయం మీదే నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ముఖ్యమైన అంశం, సరే తల్లిని చెల్లిని వదిలేశారు, రాష్ట్రంలో ఉన్న మహిళల్లో తన తల్లుల్ని తన చెల్లెల్ని చూసుకుంటున్నారు అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు అది కూడా తప్పని తెలిసిపోయింది. సుమారు 60-70 వేల మంది మహిళలు మరి ఒక ప్రభంజనంలా, అంగన్వాడీల వార్ ఒక అంగన్వార్గా మరి రాష్ట్రం నలుమూలల ఎన్ని పోలీసు దాడులు చేసినా ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడితే
అంతకంత న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా, చర్యకు ప్రతిచర్యగా. మరి ఆ మహిళా మనులు, మరి వారు చేస్తున్న పోరాటం అనితర సాధ్యం అని చెప్పాలి. నిజంగా చెప్పాలి అంటే ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు వీరిని స్ఫూర్తిగా తీసుకుని గట్టిగా ముందుకెళ్ళాలి. వారికి రావాల్సిన ఎరియర్స్ సుమారు 31,000 కోట్లు ఉంటే కూడా నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు. దానికి కారణం వాళ్ళకి నాయకులు ఉన్నట్టున్నారు. ఎందుకు పనికిరాని దండగమారి నాయకులు, వారి చంకలు నాకే నాయకులు ఉన్నారు. అంచేత పాపం వాళ్ళు మరి వారి పోరాటంలో వెనుకంజలోనే ఉన్నారు. ఇప్పుడు మరి అంగన్వాడీలు, వాళ్ళ ఆ ఉద్యోగస్తులతో కంపేర్ చేస్తే వీరికి వచ్చేది 1/4 కూడా లేదు. మరి ఈ అంగన్వాడీలు మరి బాల్యంతరాల స్టేజ్ నుంచి బిడ్డలు పుట్టిన తర్వాత బిడ్డల పరిరక్షణ వరకు కూడా సమాజంలో మరి వారి వంతు పాత్ర వారు పోషిస్తూ ఉంటే, మరి వాళ్ళకి పెంచుతానన్న జీతం కూడా పెంచకుండా మరి వారిని మోసగించటం అన్యాయం కదా. వారి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోరా బాబు అని అంటే, మరి దానికి మరి ఈ రకంగా మరి వాళ్ళని వేదనకి గురి చేయటం క్షమించరాని తప్పు. ఈ మహిళలందరినీ కూడా, 100,000 మంది మహిళలు రాష్ట్రం నలుమూలల గళం విప్పితే, మరి ఆశా వర్కర్లే, అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, ముఖ్యంగా మనం రోడ్ల మీద ఈ 2 రోజులుగా అసలు ఉద్యమం అంటే ఏంటో చూసింది చెప్పాలి అంటే, ఈ 2-3 రోజుల్లోనే మహిళలందరూ ఏకమై, మరి వీళ్ళందరూ కూడా రాష్ట్రంలోని మహిళలందరికీ మెజారిటీ పీపుల్కి సేవ చేసిన వాళ్ళే. ప్రతి వాళ్ళు ఏదో స్టేజ్లో మరి అంగన్వాడీల సహాయం, మరి ప్రెగ్నెన్సీ అప్పుడో, మరి పిల్లలు పుట్టిన తర్వాత, మరి వారి చిన్నతనంలో 1975లో వచ్చింది ఈ అంగన్వాడీ వ్యవస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రకారం. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు మోరార్లెస్ మెజారిటీ రూరల్ ఏరియాస్లో వారి సేవలు అందుకున్న వాళ్ళే ఉంటారు. అంగన్వాడీల ఆయాల ఆశా వర్కర్ల సేవలు అందుకున్న మహిళలే ఉంటారు. వాళ్ళందరి మద్దతు కూడా వీరికి ఉంటుంది. కనీసం మరి మహిళలన్న జాలి లేకుండా మాటిచ్చి ఇలాగ మాట తప్పటం మరి ఎంతవరకు న్యాయం అంటే, ఈ సందర్భంలో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక తల్లి చెల్లియే కాదు ఏ మహిళల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా చూడటం లేదు, నిరాదరణకే గురి చేస్తున్నారు. ప్రస్తుతం వారు చూసుకుని ప్రేమగా చూసుకునే మహిళలు ఎవరైనా ఉన్నారంటే వారి శ్రీమతి, వారిద్దరు కుమార్తెలే తప్ప మరెవరూ కాదు. మరి ఇంతమంది స్త్రీలు రోడ్డెక్కారంటే మరి ఎంతకంటే అన్యాయం ఇంకేముంటుంది? మరి ఇది ఆలోచించాలి. సో కమింగ్ బ్యాక్ టు షర్మిల, షర్మిల మరి ఈరోజు నుంచి మరి ఆవిడ చాలా గట్టిగా పోరాడుతుందన్నది అర్థమైంది. మరి ఆవిడ ఇంట్రడక్షన్ స్పీచ్లో వారు స్పృశించిన అంశం చూస్తే, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్కి మరి గట్టి బ్యాండ్ పడేలా ఉంది. ఏమిటి ఆ సున్నిశితమైన అంశం అంటే, మరి వారు మాట్లాడింది మణిపూర్ గురించి మాట్లాడారు. మణిపూర్లో కేంద్ర ప్రభుత్వం వారి వంతు సహకారం పూర్తిగా అందించి మరి ఏ వర్గానికి నాకు తెలిసి అన్యాయం చేయలే, ఏ మతాన్ని ప్రోత్సహించలే. కానీ ఆ లోకల్గా అక్కడ ఉన్న తెగల మధ్య అది ఒక అంతర్యుద్ధంగా పరిణమించింది. సరే అది ఇప్పుడు కంట్రోల్ అయింది. మరి ఇప్పుడు శ్రీమతి షర్మిల మాట్లాడిన అంశం, అక్కడ చర్చల వంశం గురించి మాట్లాడారు. అది అంతగా మరి స్పృశించకూడని అంశం అయినప్పటికీ, మరి మనం అనుకున్నట్టుగా ఏదైతే
ఒక మేజర్ ఓటు బ్యాంక్ ఉందో ఆ వర్గాన్ని, మరి ఏ జగన్మోహన్ రెడ్డి గారు స్పృశించని ఆ అంశాన్ని మరి తను స్పృశించటం ఆ మేజర్ ఓట్ బ్యాంక్కి డెంట్ కొట్టే దిశగానే మనం గత వారం 10 రోజులుగా మాట్లాడుకున్నట్టు ఆ మేజర్ ఓట్ బ్యాంక్, ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సాలిడ్ ఓట్ బ్యాంక్ అని ఆయన అనుకుంటున్నాడో ఆ ఓట్ బ్యాంక్కి గండి కొట్టే దిశగా మరి ఆవిడ తొలి అడుగు ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సరే, ఏదేమని అది అన్నా చెల్లెళ్ళ ఇంటర్నల్ ఇష్యూ. సరే, నిన్న నిజమైనా కాకపోయినా మరి నిప్పులు ఎందే పొగరాదు, మరి సజ్జల గారితో మరి ఒక ఘర్షణ వాతావరణంలాగా ఏర్పడిందని చెప్పి నిన్న నీలి మీడియాలో కూడా వచ్చింది. మరి నీలి మీడియాలో వచ్చిందంటే మరి ఆ గొడవ వచ్చింది నీలి మీడియాని కంట్రోల్ చేసే సలహాదారుడు కాబట్టి డెఫినెట్గా అది నిజమే అయి ఉండాలి. సరే, ఇవాళ పొద్దున్న గోరంట్ల గారు ఖండించారు, అబ్బాయి అలాంటిది ఏమీ లేదని. కానీ మరి నీలి ఛానల్లో కూడా వచ్చిన తర్వాత ఘర్షణ అన్నది నిజమే. మరి అక్కడ ఘర్షణ పెట్టుకుంటే మరి అంత ఈజీగా పంపించరు. సో ఆ ఘర్షణకి పర్యవసానంగా మరి కాస్త ప్రాయశ్చిత్తం కూడా జరిగిందని చెప్పి ఇంతకంటే ఎక్కువ చెప్తే బాగోదు. మరీ ఇప్పి చూపెట్టేలేం కదా అన్నీ, అంటే ఇప్పి చెప్పేలేం కదా అని. అంచేత కొంత ప్రాయశ్చిత్తం కార్యక్రమం కూడా జరిగిందని ఆ పశ్చాత్తాపం, ఆ ప్రాయశ్చిత్తం మరి ఈరోజు మరి కొన్ని ప్రెస్ మీట్లో కూడా కనపడింది. ఏదేమైనా ఆయన పార్టీ ముఖ్యం, నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాను అని చెప్పి ఆయన చెప్పారు. చాలా సంతోషం. బహుశా అందరూ కూడా శివాజీ సినిమాలో మరి రజనీకాంత్ గారి రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మారిపోయిన వ్యక్తుల్లాగా మరొకసారి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి అలాగా మారతారేమో టెంపరీగా నాకు తెలియదు. కానీ ఒక చిన్న సందేశం నా ప్రస్తుత పార్టీలో ఉన్న నా ప్రస్తుత సోదరులకి నేను ఇవ్వాలి అనుకుంటున్నా. అదేంటి అంటే ఊరికే బాధపడిపోమాకండి. కొంతమంది అంటున్నారు కూలింగ్ గ్లాసుల వెనక కన్నీరు కాదు ఆనంద బాష్పాలు కూడా ఉన్నాయని. సరే, అది కన్నీరా ఆనంద బాష్పాల అనేది పక్కన పెడితే రేపు కౌంటింగ్ రోజు ఎవరికైతే ఈ టికెట్లు రాలేదో వాళ్ళ సంతోషానికి కొలమానాలు ఉండవు. వాళ్ళు